మరి సత్యవతి రాథోడ్ గారికి మంత్రి పదవి భరించడం పట్ల కుటుంబ సభ్యులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారి సిస్టర్ శారద గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఆవిడ హ్యాపీనెస్ ఏంటి షేర్ చేసుకుందాం. నమస్తే అండి. సో మీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. సో ఎలా ఉంది ఈ విజయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఎలా అందరూ హ్యాపీనెస్ ఎలా షేర్ చేసుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఇక ఎట్లా ఏం చెప్పాలో నాకేం అర్థం కూడా కావట్లేదు. ఎన్నో కష్టాలు ఆమె చిన్నప్పటి నుంచి మేమిద్దరం సేమ్, అంటే నేను ఒక 2 ఇయర్స్ పెద్ద అనుకుంటా, కానీ మేమిద్దరం సేమ్ ఒకేసారి స్కూల్లో జాయిన్ చేశారు. మాకు మేము కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఒకే రోజు పెళ్ళి అయింది కూడా. మా పిల్లలు కూడా ఒకే రోజు, మా బాబు వాళ్ళు, వాళ్ళ చిన్న బాబు, మా బాబు ఒకే రోజు, సేమ్ డేట్. అంటే ఆవిడలో ఫస్ట్ నుంచి ఫైటింగ్ స్పిరిట్ అనేది ఉండేదా? ఎట్లా ఉండేవాళ్ళు ఆవిడ చిన్న? సేమ్ ఇక మనం జెంట్స్ లాగానే ఆమె హిప్ కటింగు, ఆమె హెయిర్ స్టైల్ చిన్నప్పటి నుంచి కూడా మాకు మొత్తం ఇక, అంటే ఆమె ఇంకా డిఫరెంట్ నాకంటే కూడా. నేను ఇంట్లో ఏమైనా పని అవి ఇవి అమ్మకి హెల్ప్ చేయటం, వదినకి హెల్ప్ చేయటం, మేము చిన్న అన్నయ్య పెద్ద అన్నమాట. చిన్నప్పుడే ఇక మేము చిన్నగా ఉన్నప్పుడే అన్నయ్య పెళ్ళి అయింది. మా వదినకు కానీ అమ్మకు కానీ మేము స్కూల్కి పోయి వచ్చిన నేను హెల్ప్ చేసేదాన్ని, కానీ ఆమె అసలే చేయలేదు. ఆమె కొంచెం ఆడుకోవడం ఎక్కువ, ఎక్కువ జెంట్స్ లాగానే ఇక మొత్తం ఆమె ఫస్ట్ నుంచి. పెళ్ళి పెళ్ళి అయింది కూడా మాకు గుర్తెళ్ళేది సరిగా, మా చిన్న ఎంగేజ్లో పెళ్ళి. ఏదైనా ఇప్పుడు ఆమె మొత్తం మొత్తం ఇక నాకే చెప్తుంది అనమాట ఈ విషయాలైనా. ఇక మేము ఇద్దరం ఫ్రెండ్స్ లాగానే ఇక. అంటే ఈ రాజకీయాల్లో ఎప్పుడైనా ఆవిడ అంటే కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఎప్పుడన్నా మీతో బాగా షేర్ చేసుకునే సందర్భాలు అట్లా ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. చాలా డిస్టర్బ్ అయ్యి ఇక అట్లా అసలు చాలాసార్లు మేము ఎన్నోసార్లు ఇక, కానీ ఆమెకు మేమంతా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చాలా, అందరం ఇక ఆమె ఏదైనా ఇక సాధించాలి, దేనికి వెనకాడు వేయొద్దు అన్నట్టు మేము అంతా. అన్నయ్య కానీ మా అన్నయ్య ఎక్కువ. సో మీ అందరిలో ఇప్పుడు ఆవిడే అందరికీ ఇన్స్పిరేషన్, ఇప్పుడు వచ్చిన జనరేషన్ అందరికీ కూడా ఆమె అంటే ఆమెకే ఇక ఇప్పుడు నలుగురిలో తిరుగుతుంది చేస్తుంది ఇక. ఆమె చెప్పినట్టు ఆమె చిన్న అయినా కూడా ఆవిడ మాటే ఫైనల్.